కాసేపట్లో ప్రధాని మోదీతో సమావేశమవుతున్నారు సీఎం జగన్. ప్రధాని అపాయింట్మెంట్ కోసం సీఎం జగన్ నల రోజుల పాటు ప్రయత్నించాలని సీఎంఓ వర్గాలు చెబుతున్నాయి. ప్రధానితో భేటీ ఫిక్స్ కాగానే షెడ్యూల్ మార్చుకొని మరీ సీఎం జగన్ ఢిల్లీ వెళ్లారని తెలుస్తోంది. అయితే ఇది ఐటీ అధికారిక పర్యటన లేక సొంత పనుల కోసం ఢిల్లీ వెళ్లారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. సీఎం జగన్ ఢిల్లీ వెళ్ళింది రాష్ట్ర ప్రయోజనాలకా లేక రాజకీయ వ్యవహారాలపైనా అంటూ అప్పుడే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. సీఎం జగన్ ఢిల్లీ టూర్ కి సంబంధించిన పూర్తి సమాచారం ఢిల్లీ బ్యూరో చీఫ్ టిఎస్ఆర్ అందిస్తారు. టిఎస్ఆర్ కవిత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కొద్దిసేపటి క్రితమే తన ఢిల్లీలోని తన నివాసం నుంచి ప్రధాని నివాసానికి బయలుదేరారు. మరి కాసేపట్లోనే ఆయన ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ కాబోతున్నారు. మధ్యాహ్నం 2 గంటలకి అటవీ పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్తో భేటీ అవుతారు. రాత్రి 10 గంటలకి కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ కాబోతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే గత పర్యటనలో కానీ ఈ పర్యటనకు సంబంధించి కొంత రాజకీయ ప్రాధాన్యతమైన అంశాలు ముడిపడి ఉన్నట్టుగా చాలా స్పష్టంగా కనపడుతుంది. దీనికి ఇప్పటివరకు జరుగుతున్న పరిణామాలు కానీ రాబోయే కాలంలో జరగబోయేటువంటి పరిణామాలు ఇవన్నీ కూడా ముడిపడి ఉన్న విషయం కనపడతా ఉంది. ప్రత్యేకించి సీఎం ఎజెండా కాపీలో కనుక చూసుకుంటే ప్రత్యేకించి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏమాత్రం సవ్యంగా లేని పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున అప్పులు రుణాలపైనే ఆధారపడతా ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే అనేక పరమైనటువంటి నిబంధనలను ఉల్లంఘించినట్లుగా కూడా ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇవాళ ఎజెండా కాపీలో కూడా మనం గమనించిన దాన్ని బట్టి ఈ అవుట్ స్టాండింగ్ బారోయింగ్స్ ఏదైతే చేశాయో దాన్ని రెగ్యులైజేషన్ చేయాలి అనే రిక్వెస్ట్ ని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. ఆ మేరకి ఆర్థిక మంత్రి ఇతర ఉన్నతాధికారులు గత కొన్ని రోజులుగా కేంద్ర ఆర్థిక శాఖ అధికారులతో చర్చిస్తా ఉన్నారు. దీనికి సంబంధించిన ఎజెండా అంశం కూడా ప్రధాని మోడీతో జగన్మోహన్ రెడ్డి ఎజెండా కాపీలో ఈ అంశం కూడా ఉంది. రెగ్యులైజేషన్ ఆఫ్ ఓవర్ బారోయింగ్స్ అనే అంశాన్ని కూడా వాళ్ళు ప్రస్తావించారు. దాంతోపాటు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ నెలలోనే దాదాపు 10వ తారీఖు వచ్చిన ఉద్యోగులకి జీతాలు కానీ పెన్షన్లకి పెన్షన్లు ఇవ్వలేనటువంటి పరిస్థితి. కాబట్టి రాబోయే కాలంలో మరింత ఆర్థిక పరమైన ఇబ్బందుల్ని జగన్ ప్రభుత్వం ఎదుర్కోబోతుంది. ఈ మేరకి ఇంకా అదనంగా అప్పులకి రుణాలు తీసుకోవడానికి అనుమతి కోరటం, ఆ రకమైనటువంటి ప్రయత్నాలకి కేంద్ర ఆర్థిక శాఖ వీళ్ళందరి నుంచి కూడా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కానీ వీళ్ళందరి నుంచి కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురున్న నేపథ్యంలో ఇవాళ ప్రధానితో మోడీతో భేటీ సందర్భంగా ఈ అంశంపై మినహాయింపుల అంశాన్ని అప్పులు రుణాలపైన జగన్మోహన్ రెడ్డి చర్చించేటువంటి అవకాశం ఉంది. యథావిధిగా అధికార వర్గాలు చెప్పినట్లు ఆ ఎజెండాలో ఇతర అంశాలు కూడా ఉన్నాయి. తెలంగాణ నుంచి రావాల్సిన బకాయిలు ఇవన్నీ కూడా వీటన్నిటికి మించి రాజకీయ పరమైన అంశాలు ప్రాధాన్యత ఉన్నట్టుగా చాలా స్పష్టంగా కనబడుతోంది. ఇవాళ రాత్రికి అమిత్ షాతో ఇప్పుడు ప్రధానితో మోడీతో భేటీలో కానీ రాత్రికి జరగబోయేటువంటి అమిత్ షాతో భేటీలో కానీ చాలా రాజకీయ పరమైన అంశాలు జగన్మోహన్ రెడ్డి పర్యటనలో చర్చకు వచ్చేటువంటి అవకాశం ఉంది. మనం చూసినట్లయితే ఇటీవల కాలంలో వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుని ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాద్ సిబిఐ కోర్టుకు బదిలీ చేసిన నేపథ్యంలో సిబిఐ ఒక అఫిడవిట్ వేసింది సుప్రీంకోర్టులో. అఫిడవిట్ లో చాలా స్పష్టంగా చెప్పింది ఎంపీ అవినాష్ రెడ్డి, ఏదైతే జగన్మోహన్ రెడ్డి తమ్ముడు ఎంపీగా ఉన్నటువంటి అవినాష్ రెడ్డి పాత్రపై అనుమానాలు ఉన్నాయి, ఆయన పాత్ర గురించి చాలా లోతైన దర్యాప్తు జరపాల్సిన అవసరం ఉందని కూడా సిబిఐ అభిప్రాయపడింది. కాబట్టి ఖచ్చితంగా ఈ అంశానికి సంబంధించి కూడా చర్చ వచ్చేటువంటి అవకాశం ఉంది అనేటువంటి చర్చ ఊహాగానాలు రాజకీయ పార్టీలో కొనసాగుతా ఉన్నాయి. ఇక రెండో అంశం ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించి కూడా వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి అల్లుడు సమీప బంధువు అయినటువంటి శరత్ చంద్రారెడ్డి ఇప్పటికే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసింది. ఆయన పైన జనవరి 5వ తేదీన చార్జ్షీట్ కూడా దాఖలు చేయబోతుంది. ఏదైతే కవితకు సంబంధించి చార్జ్షీట్లు అనేక కీలకాంశాలు వచ్చినాయో రాబోయే రోజుల్లో ఈ చార్జ్షీట్ శరత్ చంద్రారెడ్డి చార్జ్షీట్ వేశాక అనేక కీలకమైనటువంటి అంశాలు వెలుగులోకి వచ్చేటువంటి అవకాశం ఉంది. దీనికి సంబంధించి కూడా ఇది విజయసాయిరెడ్డికి సమీప బంధువు కాబట్టి ఖచ్చితంగా దీనికి సంబంధించి కూడా జగన్ పర్యటనలో ప్రాధాన్యత అంశం అనేటువంటి చర్చ కొనసాగుతోంది. ఇక మూడో కీలకమైనటువంటి అంశం ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలను చూసినట్లయితే అక్కడ కేసీఆర్ మోడీని టార్గెట్ చేయటం కానీ బీజేపీ తెలంగాణలో అధికార లక్ష్యంగా పావులు కలుపుతా ఉంది. ఒక కీలక నేత వ్యాఖ్యానించిన దాన్ని బట్టి ఇటీవల కాలంలో కేసీఆర్ జగన్ కి మధ్య సన్నిహిత సంబంధాలు కొనసాగుతా ఉన్నాయి. ఒకవైపు మేము రాజకీయంగా కేసీఆర్ మా పైన ఫైట్ చేస్తా ఉంటే మేము ఆయన పైన ఫైట్ చేస్తున్న నేపథ్యంలో జగన్ కేసీఆర్ తో సన్నిహిత సంబంధాలు కొనసాగించడం మా అగ్రనాయకత్వానికి ఆగ్రహంగా ఉంది అనేటువంటి అంశాన్ని ఆయన ప్రస్తావించాడు ఆఫ్ ద రికార్డ్. సో మనం చూసినట్లయితే దానికి సంబంధించి కూడా జగన్ రాజకీయపరమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి.
కేసీఆర్ మోడీ టార్గెట్ ఈ అంశాల నేపథ్యంలో ఈ రకమైన అంశం కూడా ప్రాధాన్యత కలిగినటువంటి అంశమే కవిత. దీంతో పాటు ఇతర రాష్ట్రానికి సంబంధించిన కొన్ని అంశాలు కూడా జగన్ చర్చిస్తారనేటువంటిది అధికార వర్గాలు వెల్లడిస్తున్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. రైట్, థ్యాంక్ యూ టు యూ సార్.